మరి మన తగ్గేదలేదు. ఫస్ట్ క్వశ్చన్, ఎలాంటప్పుడు అన్ని మూసుకొని కూర్చుంటారు? ఐ యామ్ యమున. ఎలాంటప్పుడు అన్ని మూసుకొని కూర్చుంటారు? మా నాన్నకి ఉచిత సలహా ఇచ్చినప్పుడు. మీ నాన్నకి ఉచిత సలహా ఇచ్చినప్పుడు మూసుకొని కూర్చోండమంటారు. మూసుకొని కూర్చోండమంటారు, రైట్? కరెక్ట్ చెప్పారు. అప్పుడు నోరు మూసుకొని కూర్చుంటావు. కాసేపటికినే మీ నాన్నగారు, మీ నాన్నగారు ఇప్పుడు నీకు గట్టి పనిచేస్తారు. నువ్వు నోరు మూసుకొని ఎలా కూర్చుంటావో చూపించు. నాన్నగారు, నేను ఫ్రెండ్స్తో గోవాకి వెళ్ళి ట్రిప్ వెళ్ళొస్తా. ఓవర్ యాక్టింగ్ చేయకు, ఫస్ట్ చదువుకో. అసలు కాలేజ్కి వెళ్తానా, డుమా కొడుతున్నా రోజు? నాన్న చదువుకుంటాను, లైబ్రరీకి వెళ్తాను, ఇలాంటివి అడగాలి, పుస్తకాలు అడగాలి, కానీ గోవాకి వెళ్తావా? అన్ని మూసుకొని లోపలి కూర్చో. ఐ యామ్ బీరామ్. ఎలాంటప్పుడు అన్ని మూసుకొని కూర్చుంటారు? డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులు దొరికినప్పుడు. మీ దొంపల్లై, మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అదిరా, కరెక్ట్. ఎలాంటప్పుడు అన్ని మూసుకొని కూర్చోవాలనిపిస్తుంది? ఎగ్జామ్ ఏం రానప్పుడు అన్ని మూసుకొని కూర్చుంటా. అసలు ఇప్పుడు ఎగ్జామ్స్ లో పాస్ అయినావా? లేకపోతే ఎప్పుడు నాకు ఏం రాదని అన్ని మూసుకొని కూర్చుంటా? ఎప్పుడైతే రాదో అప్పుడు మూసుకొని కూర్చుంటా. తర్వాత సప్లి రాసుకుంటావు? ఆదినారాయణ. ఆదినారాయణ, ఎలాంటప్పుడు అన్ని మూసుకొని కూర్చుంటారు? ఆడవాళ్ళ గొడవల్లో పడి దెబ్బలు తిన్నప్పుడు అన్ని మూసి కూర్చోవాలని. ఏం చెప్పావురా, ఆడవాళ్ళ గొడవల్లో పడితే అప్పడం అయిపోతారా నువ్వు? అంతే కదా, గుర్తుపెట్టుకో. అసలు ఎప్పుడైనా ఆడవాళ్ళు వాటర్ గొడవల్లో గాని, వాళ్ళ మొగుడు పిల్లల మధ్యలో గాని, అమ్మాయిలు అమ్మాయిలు ఇద్దరు గొడవలో గాని నువ్వు పోయినావు అనుకో, మధ్యలో అప్పడం చేసేస్తారు నేను. అందుకనే అన్ని మూసుకొని కూర్చోవాలి. అమ్మాయిల జోలికి అస్సలు వెళ్ళొద్దు. ఎప్పుడు అన్ని మూసుకొని కూర్చోవాలనిపిస్తుంది? బాగా డబ్బు ఉన్న మంచి అమెరికా సంబంధం వచ్చినప్పుడు అన్ని మూసుకొని కూర్చోవాలి. అన్ని మూసుకొని వాడిని చేసుకొని అంతే. మీ అమ్మాయిలకి ఎంత మంచి ఆప్షన్స్ ఉన్నాయిరా, ఆడుకున్నంతసేపు అబ్బాయిలు వాడుకుంటారు. దాని తర్వాత అమెరికా సంబంధం, ఓకే నాన్నగారు, ఐఎమ్ ఓకే విత్ ఎనీథింగ్. వాడు ఫారినే కదా, అమెరికానే కదా, ఫ్లైట్ లోనే తీసుకెళ్తాడు కదా, ఫ్లైట్ అయితే చాలు. సో అన్ని మూసుకొని మూడు ముళ్ళు ఏం చేసుకుంటది? అంతే. మై నేమ్ ఇస్ బాబీ. ఎలాంటప్పుడు అన్ని మూసుకొని కూర్చోవాలనిపిస్తుంది? బెడ్రూమ్ లో భార్య ముందు. బెడ్రూమ్ లో భార్య ముందు. నీ పేరు నాన్న? బానశ్రీ. అన్ని మూసుకొని కూర్చోవాలని నీకు ఎప్పుడు అనిపిస్తుంది? మనకి జాబ్ అవసరమైనప్పుడు బాస్ ఎంత తిట్టినా మూసుకొని కూర్చోవాలని. అంతే కదా, ఇప్పుడు టీచర్స్ చెప్పింది కూడా అంతే కదా, తిట్టినా కూడా నువ్వు లాస్ట్ లో ఇంటర్వ్యూస్ లో ఎక్కడ తగ్గిస్తారని మూసుకొని కూర్చుంటావా లేదా? సో జాబ్ లో కూడా అంతే, మనకు ఒక మేనేజర్ ఉంటాడు, వాడు పెద్ద టార్చర్ గాడు, వాడికి నువ్వు ఎదురెళ్ళావంటే ఏం చేస్తాడో తెలుసా? నీకు లీవ్స్ ఇవ్వడు, నిన్ను వర్క్ ప్రెషర్ లో ఎక్కువ పెడతాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? మూసుకొని కూర్చుని. నేను కూడా మూసుకొని కూర్చుంటా. మరి మన నెక్స్ట్ క్వశ్చన్, చెట్టు తొర్రల్ని ఎందుకు వాడతారు? నా పేరు నాని. వాడు ఎట్లా చెప్పింది తెలుసా? నా పేరు ముఖేష్. నా పేరు ముఖేష్. బహుశా ఈ క్వశ్చన్ అడిగిన తర్వాత నేను ఆన్సర్ చెప్పలేకపోవచ్చు. నాని, చెట్టు తొర్రల్ని ఎందుకు వాడతారు? నాలాంటి మంచి వాళ్ళు యోగా చేస్తానికి. యోగా చేయటానిక? ఒక్కడి వెళ్తావు, ఇంకొకరిని తీసుకొని పోతావా? ఒక్కడి వెళ్తావు, ఇంకొకరిని తీసుకొని పోతావా? ఐదుగురు. ఐదుగురు సాహసం అనే చెప్పాలి. వీడు ఒక్కడే కాదంటే ఐదుగురిని తీసుకొని పోతాడంట యోగా చేయటానికి. రత్నశ్రీ. రత్నశ్రీ, నీ పేర్లోనే రత్న ఉంది. చెట్టు తొర్రల్ని ఎందుకు వాడతారు? పోలీసులు తరిమితే దాకోడానికి చెట్టు తొర్రలు వాడతారు. అమ్మో, ఎందుకు అసలు పోలీసులు తరిమే అంత పని ఏం చేసినావు చెప్పు? ఏదో చేస్తాం కదా బీటెక్ లో. అంత సీన్ ఉందండి. ఏం చేస్తావు అజ్జప్పు, చేస్తాం కదా అంటే ఎన్నో ఉంటాయమ్మా. ఇప్పుడే ఫస్ట్ ఇయర్ కి వచ్చాం కదా, ఇంకా ఉంది కదా, అప్పుడు చేస్తాం. అప్పుడు చేస్తారు, అప్పుడు పోలీసులు మిమ్మల్ని తరుగుతారు, అప్పుడు చెట్టు తొర్రలు దాక్కుంటారు. నెక్స్ట్ బాయ్స్ నుంచి. నా పేరు జగన్. చెట్టు తొర్రల్ని ఎందుకు వాడతారు? చలికాలంలో వెచ్చగుంటదని పొడుకుంటా. అబ్బో, చెట్టు తొర్రలోనే ఎందుకు? ఆ తొర్రలు ఎవరున్నారా? అంటే అడ్వెంచర్ చేసినట్టు ఉంటది కదా. అడ్వెంచర్ చేసినట్ట? నువ్వు ఒక్కడే చేస్తావా వేరే వాళ్ళతో చేస్తావు అడ్వెంచర్? ఎవరైనా వస్తే తీసుకెళ్తాను, ఎవరైనా వస్తే తీసుకెళ్తాను. అమ్మో, అమలాపురం కుర్రోడు మామూలు కాదు. సో గర్ల్స్, నెక్స్ట్ మన సైడ్ నుంచి. నా పేరు నందిని. నందిని, నందిని, చెట్టు తొర్రల్ని ఎందుకు వాడతారు?
లవర్ సీక్రెట్ గా మాట్లాడుకోవడానికి. అయ్యో రామ రామ నందిని, ఆ కుర్చీని మాట్లాడబెట్టి. నా పేరు సౌజన్య. చెట్టు తొర్రలు ఎందుకు వాడతారు? చెట్టు తొర్రల్లో సొరంగం తవ్వుకుని వెళ్ళిపోవడానికి. ఎక్కడికి వెళ్తావమ్మా? ఎటు కావాలంటే అక్కడికి, ట్రైన్ ఖర్చులు తగ్గుతాయని. చెట్టు తొర్రలకు దూరి తవ్వుకుంటూ తవ్వుకుంటూ పోద్దంట. మరి మన తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్, పెళ్లిలో 7 అడుగులు ఎందుకు వేస్తారు? నా పేరు సూర్య. పెళ్లిలో 7 అడుగులు ఎందుకు వేస్తారు? పెళ్లిలో తిన్న భోజనం కొంచెమైనా అరగడం. పెళ్లిలో తిన్న భోజనం కొంచెమైనా అరగడానికి 7 అడుగులు వేస్తారట రే. ఎప్పుడు భోజనం, దాన్ని అరగించుకోవటం, మళ్ళీ తింటాం. అంటే అక్కడ ఐటమ్స్ ఎక్కువ పెడతారు కదా, ఇంకా ఎక్కువ తింటారని. నీ కట్టడి చూస్తే అర్థమైపోతుందిరా. మన సైడ్ నుంచి సుష్మా, పెళ్లిలో 7 అడుగులు ఎందుకు వేస్తారు? 70 అడుగులు వస్తే కాళ్ళ నొప్పులు వస్తాయి కాబట్టి. ఎక్కడి నుంచి వస్తున్నారు రామ్ బాబు మీరంతా? నేను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నా, నువ్వు ఎక్కడే ఉంటావు. నా పేరు అభి. పెళ్లిలో 7 అడుగులు ఎందుకు వేస్తారు? పరిగెడితే పారిపోతాం అని చెప్పి 7 అడుగులే వేస్తారు. నువ్వు పారిపోకుండా నీ వెనకాల కడతారు లేరా మూడి? అందుకే ఎంత చూడముచ్చడగా ఉందిరా ఈ జంట. మొత్తానికి అద్భుతంగా 7 అడుగులు వేసారు, మరి తీసుకొని వెళ్ళిపోరేగా, తీసుకొని వెళ్ళిపోరేగా. పెళ్లిలో 7 అడుగులు ఎందుకు వేస్తారు? అమ్మాయి వెనకాల అబ్బాయి తిరుగుతాడు కాబట్టి పెళ్లికి ముందు అబ్బాయి వెనకాల అమ్మాయి తిరుగుతుంది. జాతి రత్నాలు రా మీరు. అంతేనా? బా, వాళ్ళ స్కెచ్ వాళ్ళకు ఉంది, వాళ్ళ ఐడియాలజీ వాళ్ళకు ఉంది. అంటే ఫస్ట్ ఏదో 7 అడుగులు వాళ్ళతో తిరిగితే మిగతా 100 అడుగులు జీవితాంతం తిరగాల్సింది మా వెనకాలే కదా అని అమ్మాయి అభిప్రాయం. ఓకే బాయ్స్. హర్ష. హర్ష, పెళ్లిలో 7 అడుగులు ఎందుకు వేస్తారు? వాళ్ళకి నడవడం వచ్చారు అదో చూడడానికి. ఇంకా చాలా టైం ఉంది. కాదు, పెళ్లి సంబంధాలకు వెళ్తే ఏం చేస్తావు? పెళ్లి చేసుకుంటాను. అంటే అమ్మాయిని ఎలా చూస్ చేసుకుంటావు, నీ క్వాలిటీస్ ఏమున్నాయని చెప్తావు? బాగుండే చేసుకుంటాను. కాదురా, నీ కొన్ని క్వాలిటీస్ కావాలి కదా. అమ్మాయి ఇలా ఉండాలి. అమ్మాయి అయితే చాలు. కాదు నితిన్, వాడికి అమ్మాయి అయితే చాలు. మరి అమ్మాయికి వీళ్ళు కొన్ని స్పెషల్ క్వాలిటీస్ నచ్చాలి కదా. మీకు నచ్చలేదా? నాకా, నీకు ఆస్తి ఉందా? ఆస్తి కావాలా? సరే, నన్ను ఎత్తుకో ఒకసారి. ఎత్తుకోరా, ఇంత ఆఫర్ ఇచ్చిన తర్వాత. మరి మన తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్, ఎవరిని చూస్తే నీకేంటబ్బా అని అనిపిస్తుంది? లోకేష్ వర్మ. ఎవరిని చూస్తే నీకేంటబ్బా అని ఎప్పుడు అనిపిస్తుంది? వాళ్ళు జడ ఉన్న అమ్మాయిని చూస్తే నీకేంటబ్బా అనిపిస్తుంది. అంటే జడతో ఏం చేయొచ్చు, లారీలో ట్రక్లో లాగొచ్చా? అంటే ఆ జడ ఉన్నదాకా నడు నుంచి వెళ్ళాలనిపిస్తుంది. అమ్మో సిరి. ఎవరిని చూస్తే నీకేంటబ్బా అని అనిపిస్తుంది? తెల్ల ఉన్న 2 సుడులు అబ్బాయిని చూస్తే నీకేంటబ్బా. బా, నీకేంటబ్బా, 2 పిల్లలరా నీకు. నెక్స్ట్ వాయిస్ నుంచి ఎవరు వస్తున్నారు? బాలాజీ. బాలాజీ, ఎవరిని చూస్తే నీకేంటబ్బా అని ఎప్పుడు అనిపిస్తుంది? ఫ్రెండ్ గారి ఫోన్ లో అమ్మాయి నెంబర్లు కాకుండా ఆంటీ నెంబర్లు ఉన్నప్పుడు బాబ్బా అనిపిస్తుంది. బా, నీకేంటబ్బా. రోజ్లిన్. వాజ్లిన్. ఎవరిని చూస్తే నీకేంటబ్బా అని అనిపిస్తుంది? అడగకుండానే పాకెట్ మనీ ఇచ్చినప్పుడు అబ్బా అనిపిస్తుంది. నీకేంటబ్బా అంటే వాళ్ళ ఫ్రెండ్ కి వాళ్ళ ఇంట్లో వాళ్ళు బోల్డంత పాకెట్ మనీ ఇస్తారు కదా, అది చూసి రోజే అంటదంటే అబ్బా నీకేంటబ్బా, పాకెట్ నిండా డబ్బులు ఉంటాయి. అంతే కదా. జశ్వంత్. జశ్వంత్, ఎవరిని చూస్తే నీకేంటబ్బా అని ఎప్పుడు అనిపిస్తుంది? ఫ్రెండ్ గారి క్లాస్ లో అమ్మాయిలందరూ చూసి మేడం క్లైన్ ఇచ్చేటప్పుడు నీకేంటబ్బా అనిపిస్తుంది. ఫ్రెండ్ గారి క్లాస్ లో మేడం చూసి అమ్మాయిలందరూ వదిలేసి మేడం క్లైన్ ఇచ్చేటప్పుడు నీకేంటబ్బా అనిపిస్తుంది? నీకేంటబ్బా, ఇంత మంది అమ్మాయిలు వదిలేసి మేడం క్లైన్ ఇస్తాను అని అంటావు. అంతేనా? ఇక్కడ కూడా అనొచ్చు కదరా, నీకేంటబ్బా యాంకర్ ని. మీకేంటబ్బా అన్నారు మేడం. బాగున్నారంట. అందమే మా ఇంటి పేరు తెలుసా? ఓకే, నీ పేరు? వైష్ణవి. ఎవరిని చూస్తే నీకేంటబ్బా అని అనిపిస్తుంది? 10 మంది అబ్బాయిల్ని బ్యాగ్ తీపిచ్చుకునే నా ఫ్రెండ్ అని చూస్తే నీకేంటబ్బా అనిపిస్తుంది. నీకేంటబ్బా, 10 మంది అమ్మాయిలు వెనకాల తిప్పుకుంటున్నావు, అంతేనా? ఎస్. ఎవరు అనిపిస్తున్నారు ఇక్కడ, ఎవరు ఉన్నారా అట్లా? నా ఫ్రెండ్ అశ్వి ఉంది. ఉందా అమ్మాయి? బాగా తిప్పించుకుంటుందా అమ్మాయి అబ్బాయిల్ని?